సినిమా హీరోయిన్ల రెమ్యునరేషన్ ఏ రేంజ్లో ఉంటుందో అందరికీ తెలిసిందే ఒక్క సినిమాకు పది కోట్లు తీసుకునే హీరోయిన్లు కూడా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారంటే ఆశ్చర్యపోవడం సహజమే ఇటు టాలీవుడ్లో కూడా కోటికి పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్లు ఉన్నారు ఈ వెండితెర సంగతి పక్కన పెడితే టీవీ సీరియల్లు కనిపించే నటిమణులు కూడా రెమ్యునరేషన్ విషయంలో దూసుకుపోతున్నారు బుల్లితెరపై మెరుపు తీగల్లా మెరుస్తున్నారు ఈ ముద్దుగుమ్మలు ఇక ఆకట్టుకునే రూపం మళ్లీ మళ్లీ చూడాలనిపించే గ్లామరస్ ఫిజిక్లు వెండి తెరకే కాదు బుల్లితెర పైన కూడా అంతకు మించి అన్నట్లుగా తమ అందచందాలతో ఆకట్టుకుంటున్నారు ఇక వీళ్ళ గ్లామర్ని ఇష్టపడి సీరియల్ని ఫాలో అయ్యేవారు కూడా ఉన్నారంటే వాళ్ళ క్రేజ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు అయితే వీళ్ళ రెమ్యునరేషన్ గురించి కళ్ళు చెదిరే రేంజ్లో ఉంటుంది ప్రస్తుతం బుల్లితెరను ఏలుతున్న టాప్ అందగత్తల విషయానికి వస్తాయి చంద్రముఖి సీరియల్తో నటిగా కెరియర్ స్టార్ట్ చేసిన మంజుల అందులో సహనటుడిగా నటించిన నిరూపని పెళ్లి చేసుకొని కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చింది ఇక కృష్ణవేణి సీరియల్తో మళ్ళీ ఫామ్లోకి వచ్చింది మంజుల ఒక్కరోజు రెమరేషన్కి ఎపిసోడ్కి ఎనిమిది వేలు తీసుకుంటుంది ఇక భార్యామణి సీరియల్లో సీరియల్ బాట పట్టిన పల్లవి రామిశెట్టిది ఆ తర్వాత ఆడదే ఆధారం వసుంధర మాటే మంత్రము అత్తారింటికి దారేది లాంటి సీరియల్స్లలో నటించింది మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్నా ఇప్పుడు మళ్ళీ బిజీగా మారుతుంది ఈ తెలుగు అమ్మాయి ప్రస్తుతం ఆమె ఒక్కో ఎపిసోడ్కి పదిహేను వేలు రెమ్యునరేషన్ను తీసుకుంటుంది ఇక సమీరా షెరీఫ్ ఆడపిల్ల సీరియల్ ద్వారా తెలుగువారికి పరిచయం అయింది ఆ సీరియల్ సూపర్ హిట్ తర్వాత ఆమె తెలుగులో అన్నా చెల్లెలు భార్యామణి డాక్టర్ చక్రవర్తి ముద్దుబిడ్డ మొదలగు సీరియళ్ళు చాలానే చేసింది ఇక నటిగా నిరూపించుకున్న సమీరా ఆ తర్వాత నిర్మాతగా మారి తమిళంలో సీరియళ్లను కూడా నిర్మిస్తుంది తమిళంలో సీరియళ్లను నిర్మించడమే కాకుండా అక్కడి సీరియల్స్లలోనూ కూడా నటిస్తుంది సమీరా సీనియర్ నటి సనా తనయుడిని ఇటీవలే పెళ్లి చేసుకుంది ఆమె ఒక్కో ఎపిసోడ్కి పదివేలు తీసుకుంటుంది ఇక కథలో రాజకుమారి సీరియల్లో అవని పాత్రలో నటించింది ఆషిక ప్రస్తుతం ఆశిక త్రినయని అని సీరియల్లో నటిస్తుంది ఇక ఆశికాకు రోజుకు పన్నెండు వేల పారితోషికం అందుకుంటుంది హరిత హైదేహి సీరియల్తో తో ప్రేక్షకులకు పరిచయమైన హరిత ఎన్నో సీరియళ్లలో నటించింది కుంకుమ పువ్వు ముద్దమందారం లాంటి టాప్ సీరియల్స్లో నటించింది హరిత ఒక్క రోజుకు అందుకునే రెమ్యునరేషన్ పన్నెండు వేల రూపాయలు ఇక ప్రీతి నిగం సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే సీరియళ్లలో కూడా సరైన పాత్రలో నటించే సీనియర్ నటి ప్రీతి నిగం ఇక ప్రీతి నిగం ఒక్క ఎపిసోడ్కి రోజుకి పదివేలు తీసుకుంటుంది ఇక నా పేరు మీనాక్షి సీరియల్తో పరిచయమైన నవ్యస్వామి ప్రస్తుతం ఆమె కథ సీరియల్లో నటిస్తుంది నవ్య ఒక రోజుకి అందుకునే రెమ్యునరేషన్ ఇరవై వేలు ఇక సినిమా హీరోయిన్ల నుండి టీవీ ఆర్టిస్ట్గా మారిన సుహాసిని ఇద్దరమ్మాయిలు సీరియల్లో నటిస్తున్న సమయంలో కో యాక్టర్ ధర్మాని పెళ్లి చేసుకుంది ఇప్పుడు సుహాసిని బుల్లితెరపై టాప్ ఆర్టిస్ట్గా దూసుకుపోతుంది ఆమె ఒక్క ఎపిసోడ్కి తీసుకునే రెమ్యునరేషన్ ఇరవై ఐదు వేలు ఇక అగ్నిసాక్షి సీరియల్లో మెయిన్ రోల్లో పోషిస్తున్న ఐశ్వర్య ఒక్కరోజు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ఇరవై ఐదు వేలు ఐశ్వర్య నవ్యస్వామి ఇద్దరూ వదినా మర్దళ్ళు నవ్య అన్నయ్య హరివినయనే ఐశ్వర్య పెళ్లి చేసుకుంది ఇక కార్తీక దీపం సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ప్రేమి విశ్వనాథ్ అలియాస్ వంటలక్క ఇక స్టార్ హీరోల సినిమాలకు రాని రేటింగ్ కార్తీక దీపం సీరియల్కు వచ్చిందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు అందుకు కారణం ప్రేమి విశ్వనాథ్ నటన వంటలక్క నటనకు ఫిదా కానివారు ఉండరంటే ఉండరు మరి ఆమె రెమ్యునరేషన్ కూడా క్రేజ్కు కు తగ్గట్లుగానే ఉంటుంది ఒక్కో ఎపిసోడ్కి ముప్పై వేలు రెమ్యునరేషన్ తీసుకుంటూ టాప్ పెయిడ్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతుంది మన ఒంటలక్క ప్రెస్